వందనాలు ఈ బైబిల్ స్టడీ ప్రభు అమ్మ మార్క ఆశీర్వాద కొరుందు ఈ బైబిల్ స్టడీలో కూడా దేవుడు మనలందరిని కూడా దీవించును గాక ఏ బైబిల్ స్టడీ రే బైబిల్ నే జగారే బొస్సికిని సమస్త బైబిల్ని మనం సునిచుంది బైబిల్ స్టడీ అనేక ప్రాంతములో ఉండి అనేక మంది వీక్షిస్తున్నారు కాబట్టి దేవునికి వందనాలు సమస్తకు ఆమే ప్రభు యేసుక్రీస్తు నామరి ధన్యవాదాలు జోడించు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అప్రమాణంగర జీవన రే ప్రభు ఆశీర్వాద కొరందు మీ అందరి జీవితంలో దేవుడు ఆశీర్వదించును గాక ప్రభు అజి అమ్మమానగర మధ్యలో వచ్చింది ఈ రోజు దేవుడు మన మధ్యలో ఉన్నారు అరే ఒడిశా రే ఆంధ్ర రే విభిన్న జగారి శునివా సమస్తకు అవర్తోరే ప్రభుకు ధన్యవాదం ఒరిస్సాలో ఆంధ్రాలో అనేక చోట్ల దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి సకల ప్రజలకు దేవుని నామాన వందనాలు తెలియజేస్తున్నాను ఆమె బోర్దిన ఆమె కళ్ళి ఆమె చిందా కొరత గొప్ప కళ్ళి ఆమె చిందా కొరతలు నిన్నటి దినాన మనం ఆలోచించింది ఆ ప్రభుంగర దుద్యాగమన విషయం పొరే ఆ శేష విచార దినం అంటే దేవుని యొక్క రెండో రాకడ విషయము తర్వాత ముగింపు తీర్పు విషయం గురించి మనం చూసుకున్నాము ఆమె కోబాకెరు గొలే చే నో పదరు అక్క 14 పొందరకు గొలే అదే మన యూదా పత్రిక 9వ వచనం నుంచి 14వ వచనం వరకే మనం వెళ్ళింది అది 10 11 పదమే పొడివా ఈ రోజు 10 11వ వచనం మనం చూద్దాం 10 11 పరిశీలించి చదివిన తర్వాత 11లోకి మనం వెళ్దాం దశ పద దేకుందు దాని 10వ వచనం ఒకసారి చూడండి దశ పదర అర్థం ఈ 10వ వచనంలో అర్థం ఏమనగా కబట్టి శాస్త్రి వారు కపటి శాస్త్రుల యొక్క లక్షణాలు చూపిస్తున్నారు అంటే భక్తి యొక్క వేషాన్ని ధరించుకున్నవారు లేకపోతే నటనకర్తలు అని చెప్పుకోవచ్చు అలాంటి వారి యొక్క స్వభావం గురించే 10వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది భక్తి బోలి భావించింది వారి భక్తి అనుకుంటున్నారే తప్ప జీవన భక్తి కానీ వారి జీవితంలో భక్తి లేదు స్వభావం ఏంటి తినట విషయం లెక్క దాయిచుంది వారి స్వభావ విషయంలో మూడు విషయాలు రాయబడి ఉన్నది అప్పుడు మన సడతికే జాగ్రత్తగా సునందు ఆ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చూడాలి తరో దశ పద ఎవరితోనే పొడి దాని 10వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి గట్టిగా సమస్త విషయం జానంది నై వారు అన్ని విషయాలు ఎరగట్లేదు తెలుసుకోవట్లేదు బాగుంది సమస్త విషయం అమ్మకు జానించి బోలి బాబు వారు చెప్పే సిద్ధాంతం ఏంటంటే మాకు అన్ని విషయాలు బాగా తెలుసు అని చెప్తుంటారు కానీ వారికి అన్ని విషయాలు తెలియదు ఏమానికి సిక్కార విషయం బోలవారు జానినా వారికి నేర్చుకున్న విషయాలు ఏమీ తెలియదు అదే సిక్కాబోలు డాక్టర్ వారు సిద్ధాంతాలు ఏమి బోధలు ఏమి వాళ్ళకి తెలియదు వారు చెప్పే మాట అంటే మాకు అన్ని తెలుసు అన్నట్టుగా చెప్తుంటారు ఎందుకు ఇచ్చి దానినాయి కానీ వారికి ఏవ్యూ తెలియదు అందుకే చాలా మంది దేవుని బిడ్డలు కూడా ఇలాంటి వారు ఉన్నారు అన్ని మాకు తెలుసు అని చెప్పిన వారు కానీ వారికి ఏ విషయము సరిగ్గా తెలియదు భావన వారు అనుకున్నది అటువంటిది నాకు అన్ని బాగా తెలుసును భావచ్చు ఇలా అనుకుంటున్నారే తప్ప కానీ వారికి అన్ని విషయం చక్కగా తెలియదు అది రాత్రి అర్థం అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పుకున్న అర్థమేమో భక్తి యొక్క వేషము ధరించిన వారికి అన్ని విషయము తెలియదు సత్యపాయి అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ భక్తి బోలి భావికిరి బులివట్టన్నాయి భక్తి అని చెప్పుకు తిరగడం మాత్రం కాదు జీవన దేవన కొరివాపరు భక్తిని అనుసరించి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చూపించుకోవాలి మన జాడి విషయం కొరివాపా చేస్తా మీకు
తెలిసిన విషయాలు చేసుకోవడానికి దాని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేసుకోవాలి. కొందరికి తెలుసు గాని వాటిని చెయ్యరు. మనం తెలిసిన వాటిని ఏం చేసుకోవాలి? అనుసరించాలి, పాటించుకోవాలి. అందుకే ఈ రోజు మీరు తెలుసుకున్న విషయాలు చేసుకోవాలి. మీకు కొన్ని తెలియసినవి మీరు చేయడానికి పాటించడానికి ఇష్టం చూపించట్లే. మీకు తెలిసిన విషయాలు మీరు పాటించడానికి ప్రయత్నం చూపించాలి. అంటే కొన్ని విషయాలు తెలుసును కానీ తెలియలేనట్టుగా నటించేస్తారు. తొమ్మిదో వచనం చెప్పేది మీరు ఒకసారి చూడండి. వారు చెప్పేది ఏంటో పదో వచనం శ్రమించాలి. గ్రహించిన బస్ సమస్త విషయం జాణిపోయి సబు విషయకు నిందా కొరచు. అంటే అన్ని విషయం గురించి వారికి అవగాహన లేదు గాని అన్ని విషయం గురించి వారు దూషించి మాట్లాడేస్తారు. ఇప్పుడు కూడా ప్రజలు అటువంటి వారే కదా. ఆరాధన ఎందుకు మీరు ఇలాగ కేకలేసుకుని ఆరాధన చేసేది? కాగితమే నాచి నాచి ఆరాధన. ఎందుకు మీరు చప్పట్లు కొట్టి నాట్యాలు చేసి ఆరాధన చేసేది? ఆరాధన మౌనంగా నోరు మూసుకొని కూర్చొని ఆరాధన చేయొచ్చు కదా. మెల్లిగా చప్పట్లు కొట్టాలి కదా. గట్టి శబ్దంతో ప్రైజ్ లోడ్ చెప్పకూడదు. ఇలా చెప్పుకుంటూ వారు నిందించు దూషించుచున్నారు. అంటే తెలియలేని వారే, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోలేని వారే ఇలాగే నువ్వు దూషించేది. ఒకవేళ దాని గురించి ఉన్న వ్యక్తత మీకు తెలిసే, దాని గురించి అవగాహన కలిగితే మీరు ఏం చేయరు? దూషించరు. అందుకే ఈ రోజు రాత్రి వేళ అన్ని విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ కాలంలో చాలా మంది ప్రజలు నిందించేటట్టుగా మారుతున్నారు. ఆరాధన కొరువా దేవునికి ఆరాధన చేసే విషయం చూసి ఆరాధన దూత మనకి ఆరాధన కొరు. దేవుని యొక్క దూతలు ఎటువంటి రీతిగా దేవునికి ఆరాధన చేసేది? రెండు రెక్కలతో ఎగిరి ఎగిరి ఆచ్ఛాదన కొరి రెండు మొక్కల రెండు రెక్కలతో వాళ్ళ ముఖాన్ని మూచుకుంటూ పాద ఆచ్ఛాదన కొరి రెండు రెక్కలతో కాళ్ళ పాదాలను మూసేసి ఆరాధన కొరుచుంది. వారి దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన ఆరాధన యొక్క చప్పుడు విని ఆ చోటంతా కదిలిపోయింది అని రాసు. సైలెంట్ ఆరాధన. అయితే ఆరాధన నోరు మూసుకొని ఆరాధన కాదు. అంటే చర్చికి వచ్చింది గట్టి గట్టిగా గట్టి శబ్దముతో చెప్పడానికి కాదు. మార్కెట్ కి జావుచుంది. మీరు సంతకి వెళ్తుంటారు కదా. హాట్ కు జావుచుంది. సంతకి వెళ్తుంటారు కదా. హాటకు జీవాలోకమని సంతకి వెళ్ళిన వాళ్ళు సరే ఒట్టా కురువాపై జావుచుంది. అక్కడ గోల చేయడానికి వెళ్తున్నారా? ఏమైనా ఒట్టా కురువాపై జావు. అక్కడ ఉన్న ప్రజలు గోల చేయడానికి వెళ్ళట్లే. శమన జీన్సకు గొట్టగొడ జీన్సరు కెత్తబోలి పొచారుచుంది. అంటే వారికి తోచిన సరుకుకి వారు ఎంత వెల అడుగుచున్నారు. రాజు కత్తరే ఆలు కత్తే ఉల్లిపాయలు ఎంత, బంగారు లొంపలు ఎంత, మిండి కత్తే బండకాయలు ఎంత, ఒకటి విషయం జనగణ ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సరుకులు అడుగుతూ కొంటూ అమ్ముతూ ఉన్న కారణముగా బయట ఉన్నాడు చొప్పుడు అనుకుంటున్నాడు. అందుకే ఈ అడిగేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇలాగా చెప్పుడు ఎక్కువ అయిపోతుంది. బయట ఉన్న ప్రజలు అనుకునే ఏదో బయట గొడవలు ఏమైనా అవుతున్నాయేమో అనుకుంటున్నారు. ఆరాధనకు వచ్చిన వారు అటువంటి కాదు. వారి జీవిత విషయాన్ని వారు అడుగుతున్నారు. వారి విషయాల్ని దేవుని దగ్గర అడుగుతున్నారు. దాన్ని బయట విన్నవాడు దూషించుకుంటున్నారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు మౌనాన్ని పాటించవు. ఎక్కడున్న ట్రైనింగ్ ఎక్కడున్న ట్రైల్ మీకు అక్కడ ఏం చేయాలి? పరలోకంలో సహాయపరచగలిగేది. అందుకే చాలా మంది ఆరాధన విషయంలో దూషించి మాట్లాడుతున్నారు. ప్రకాశిత పుస్తకం 12:10 ప్రకటన గ్రంథం 12:10 12:10 నేరం ఒప్పుకోడు వైరి వైరమ్మా వర్తమాన అపమానం ఈశ్వరం పరిత్రామ పరాక్రమ ఓ రాజ్యం దాహాంగు పుష్టం పడి
అపవాదము చెప్పిన వారు సాతాను కొన కొరుచుంది సాతాను చేసే పని ఏంటి అపవాదము ఫిర్యాది ఫిర్యాది తెలుగుల పదం ఏంటి దూషించే మాటలు అపవాద కొరుచుంది దూషించి మాట్లాడుతున్నారు సాతాను యొక్క పని ఏంటి అపవాద కోహంది దూషణ చెప్పుకు తిరగడం అదే స్వర్గరసేమని అపవాద కొరుచుంది పరలోకంలో దూషణ మాట చెప్పడం జక్రియ భవసుద్వారంగర పుస్తకం 3 అధ్యాయం 1 పదటి పొడిపోయే సమయం జక్రియ గ్రంథం 3 అధ్యాయం 1 వచనం నుంచి చదివితే యోషువాంగర వస్త్రం దగ్గర సేమని కొనకొని అపవాద కోహుచుంది యోషువ యొక్క వస్త్రాన్ని చూసి వారు దూషించేటట్టుగా మాట్లాడుతున్నారు ఈ అపవాద కొయ్యవారు సైతాండ్ర కంపెనీనే కామకు ఇలాగ సాతాను కంపెనీలో దూషించే మాటలు మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు సాతానే దూషించేవారు దూషించేవాడి అందుకే దూషించకూడదు అన్నిలకు మీరు దూషించకూడదు మీరు దూషించి మాట్లాడితే సాతాన్ యొక్క కంపెనీలో పనిచేసేటట్టు ఉంటది రెండో విషయం ఏమనగా యూదా చెప్తున్న రెండో విషయం ఏంటిది దాని 10వ వచనము అజ్ఞాన పశు అజ్ఞాన పశువులు పోలే ఏంటి చదవండి వివేక శూన్యమైన మృగం పశు వివేక శూన్యమైన మృగం మనుషుకు పశు పోలిసేటి తులన కొరుచుంది మనుషులను మృగముగా చిత్రించి చూ చెప్తున్నది యూదా కోవుతుంది మా యూదా చెప్తున్న మాట పశు వివేకము లేని మృగములు పశువులు బైబిల్ కూడా కోవుతాయి బైబిల్ ఏం చెప్తున్నది గీతా సంగీత అప్పుడు మన 49 కొడియే కీర్తనాలు 49:20 చూసారా జంతువులు పోలి ఉన్నారు జ్ఞానమున్న మనిషి వివేక శూన్యముగా ఉంటే ఏమైపోతాడు మృగమైపోతాడు పశువు అయిపోతాడు వినాశ పశువు పోరియాక వినాశ పశువులా మారిపోతాడు అని జ్ఞానం వచ్చి జ్ఞానం తెలివి ఉంది కానీ తెలివిని ప్రయోగించట్లే వినాశ పశువు పోరియాక వారు నాశనం తెచ్చుకున్న పశువుల్లా మృగాల్లా మారిపోతున్నారు పశు పొరి జీవన దామన అంటే పశువుల పోలికలో జీవించి చూ వెళ్తున్నారు మనుషు పొరి జీవన దామన చేష్ట మనిషిలా జీవించడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఈ కాలంలో మనుషులు సిమిది ఈ కాలంలో ఉన్న మానవులు కూడా అలాగే తయారయ్యారు పశువుల పోలికలనే జీవించేది ఆ గీత సంగీతారే ఎవరు కొట్టే వాక్యం పడదు కీర్తనాల్లో ఇంకొక వాక్యం ఉంది చూడండి 92 తన 5వ చోపద దాని 5:6 కీర్తనాలు 92:5-6 ఏం ప్రాయులు మృగతుల్యము ఉన్న మనుషులు వాటిని తెలుసుకోలేకపోతున్నారు దేవుని విషయం ఎరగట్లేదు తెలుసుకోవట్లే యూదా కోవుతుంది యూదా చెప్పేది ముగింపు కాలములో మనుషులు పశువులా మారిపోతారు జ్ఞానము లేని మృగములా తయారవుతారు అంటే అంటే నాశనం తెచ్చుకున్న పశువుల్లా మారేది వారికి ఆ విషయం గురించి అవగాహన లేదని చెప్తున్నది చాలా మంది అది గ్రహించట్లేదు బైబిల్ బైబిల్ ఏం చెప్తుందో పశు విషయం రెండు రకాలైన మృగం గురించి చెప్తున్నది రెండో పేతర్లకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం 2 పేతురు 2:22
చూసారు అక్కడ రెండు జంతువులు రెండు జంతువులు కొట్టే కుక్కరు ఒకటి కుక్క కుక్కర కొడుతుంది బాంధివ కుక్క ఏం చేస్తుంది వాంతి చేస్తుంది అవునా కుక్క ఏం చేస్తుంది మొదటి వాంతి చేస్తుంది వాంతి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తింటది అంటే కక్కేసింది మళ్ళీ తినేస్తుంది అలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు కదా విడిచిపెట్టేసిన పాపాలు మళ్ళీ చేసేస్తున్నారు ఏవేవి విడిచిపెట్టేశారు వాటిని మళ్ళీ చేసేస్తున్నారు అలాంటి దేవుని బిడ్డలకి పీతర్ గారు పిలిచే పేరు కుక్క అని పిలుస్తున్నారు కుక్క ఏం చేస్తున్నది వాంతేసి మళ్ళీ తింటున్నది ఏసీ దగ్గరికి వస్తారు మారు మనసు పొందుతారు బాప్తిసం పొందుతారు కొన్ని రోజులు చక్కగా జీవిస్తాడు దాని తర్వాత వాడు కుక్క వలె స్వభావం మారిపోద్ది అంటే మళ్ళీ విసర్జించేసిన ఏది విసర్జించేశాడు అంటే వదిలే దేవుని కొరకు వదిలేసిన సరుకుని మళ్ళీ తిరిగి పట్టుకున్నవాడు కుక్క కుసిరి రెండోదిగా చెప్పబడిన పశువు ఏది పంది కొలేవి దానికి ఎన్ని స్నానాలు చేసి పౌడర్లు రాసి శుభ్రం చేసినా కదో దక్కి సెట్ పొడి బురద చూస్తే చాలు ఎన్ని మర్చిపోయి దొరలేద్ది వివేకశూన్య పశువు పరి సమాన వివేకహీన పశువుల్లా మృగాల్లో మనుషులు దేవుని బిడ్డలు తయారయ్యారు క్రిస్టియన్ ధర్మ కొరం క్రైస్తవుడు అని చెప్పడం మాత్రం కాదు క్రైస్తవత్వాన్ని చూపించు క్రిస్టియన్ బోలకొల క్రిస్టియన్ పోరి జీవన క్రైస్తవుడు అని చెప్తే క్రైస్తవత్వాన్ని నీలో చూపించు క్రిస్టియన్ బోలకొల క్రిస్టియన్ పోరి జీవన క్రైస్తవుడు అని చెప్తే క్రీస్తు పోలికని చూపించి నడుచుకో క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవత్వాన్ని లేకపోతే క్రైస్తవ తత్వాన్ని చూపించకపోతే నువ్వు అయితే నువ్వు కుక్క లేకపోతే నువ్వు పంది కొందరికి బొంగు తినడం చాలా ఒక మంచి అభ్యాసం అయిపోయింది విడిచిపెట్టరు దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా పాస్టర్కు ఫాదర్కు దగ్గర పెంచుకోడు పాస్టర్ గారు కానీ పెద్దలకి చూస్తే అయ్యో పెంచుకోలేడు బాంగు నోట్లో బాంగు పట్టి మిత్ర కూడా వచ్చి నోట్ లోపల బాంగు ఉంచేశాడు సిగరెట్ తాగేతున్నాడు మందు తాగేతున్నాడు కుక్కరికి సమా ఇలా దేవుని బిడ్డ అయిన తర్వాత వదిలేసిన సరుకుల్ని మళ్ళీ పట్టుకుంటే నువ్వు కుక్కవే పశుపరి ఆయన మృగం పోలే పంది పోలే జూదాసింది యూదా కూడా అలాగే చెప్తున్నాడు జ్ఞాన వివేక శూన్యులు ఎవరు మృగము తుల్యము బుద్ధి శూన్య పశు వివేక శూన్యమైన మృగం వివేక శూన్యం అంటే వివేకం లేదు తెలివి లేదు హలో ఎవరు ఏమనట్లే తెలివి లేదు వాక్యం గురించి తెలివి లేదు ఎన్ని వాక్య పరిచర్లు విన్నా కుసిరిపోయాక పందిలాగే వాక్య సుడిలేవి ఎన్ని వాక్యాలు విన్నా వారు కుక్క వల్ల తయారయ్యారు పీతరు కూడా వారిని అలాగే పలికేది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ కొయ్యవాడ తృతీయ విషయం యూదా చెబుతున్న మాట యూదా పత్రికలోకి రండి దశపద దేకందు తృతీయ విషయం కొయ్యవాడ దేకందు పదో వచనం కొడుకొచ్చింది సమానే వారు ఏం చేస్తున్నారు నిజక్కు నిజం వినిష్టం కొరంది వాటన్నిటి ద్వారా వారి వారినే నాశనం తెచ్చుకుంటున్నారు హలో నాశన పరుచుకుంటున్నారు దాని మునుపుడిగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించాము శరీరకు ఎనిమిదో వచనంలో చెప్తున్నది ఏంటంటే వారు వారి శరీరాన్ని వారు ఏం చేస్తున్నారు అపవిత్ర పరిచేస్తున్నారు ఉందా ఎనిమిదిలో
శరీరాన్ని అపవిత్రపరిచేస్తున్నారు. నిజ శరీరకు అశుచి కొరుచండి. వారు వివేక శూన్యతతో వారి సొంత శరీరాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రతకు నెట్టేస్తున్నారు. ఇక్కడ యూదా కోవచ్చుంది. అందుకే యూదా ఇక్కడ చెప్పేది నిజ శరీర అశుచి కొరంది. వారి సొంత శరీరాన్ని అపవిత్రతలోకి దిగజారించేసి నిజ ప్రాణకు సేమానే అశుచి కొరంది. వారి సొంత ప్రాణాన్ని కూడా ఏం చేస్తున్నారు? కన్మసపరిచేస్తున్నారు, మరక చేసేస్తున్నారు. నిజ ప్రాణకు కొడకరంది. నిజ సొంత ప్రాణాన్ని ఏం చేసేసుకుంటున్నారు? వసిచి కొరంది. అపవిత్రతలోకి నెట్టించేస్తున్నారు. ఇది మీరు చూడడానికి వెళ్తే శామతల గ్రంథం ఆరో అధ్యాయం 32వ వచనం. శామతలు 6:32 ఏంటంటే కనాశనం. ఏంటి తన నాశనం? తన నాశనం కనాశనం కాదు, తన నాశనం కాదా? అలాగే కదా, తన నాశనం. హలో కొయ్యబడ్డ భుజపరచుకి చదివింది అర్థమైందా? కొయ్యబడ్డ భుజ అర్థం భుజపరుంది. చెప్పింది మీకు అర్థం కావట్లేదేమో. నిజ ప్రాణకు హాని కొరంది. తన సొంత ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? నాశపరుచుచున్నాడు, నష్టపరుస్తున్నాడు. హలో అర్థమైందా? నిజ ప్రాణకు సేమానే నాశనం. నాశకరివో తన సొంత ప్రాణాన్ని తనగానే సొంతగానే నాశనం చేసుకుంటున్నాడు. ప్రాణ కప్పడం నాశనం కరువనే. మీ యొక్క సొంత ప్రాణాన్ని మీరేం చేసుకోకూడదు, నాశనంలోకి నడిపించుకోకూడదు. అది దేవుడిచ్చిన వరం. అది కుసిరి పొరి, అది పందిలా, కుక్ర పొరి, కుక్కలా వ్యవహార కొలే పాటించుకొని పెళ్తే జీవన జామన కొలే అలా జీవిస్తే అప్పుడంగరో శరీరంలో ప్రాణకు నీ శరీరంలో ఉన్న ప్రాణాన్ని అప్పుడు నిజకు కొడకరుచుంది, నష్టకరుచు. నీవే సొంతంగా నాశనానికి నెట్టించేస్తున్నావు. నిజకు నిజ నాశన కొరుచుంది, వ్యక్తి పరంగా నాశనానికి తీసుకెళ్లిపోతున్నావు. ప్రేరిత పుస్తకం ఒకటే కొత్త వచ్చి ప్రేరిత అపోస్తల క్రియలో ఒక మాట ఉంది చూడండి, 16:28 వచనం. తుమరో ప్రాణకు దోష కొరనాయి. 16:28 నీ ప్రాణానికి ఏ హానియు చెయ్యొద్దు. ఏంటి చెప్తున్నారు అక్కడ? మళ్ళీ చదవండి. నీ ఏమి హాని చెయ్యకూడదట. నీవు ఏ హానియు చెయ్యకూడదు. అప్పుడు నిజకు నిజ కవడిసి కది కొరనాయి. నీ సొంత ప్రాణాన్ని ఏ నాశనము తెచ్చుకోకు. ఆయన ఇక్కడ జైలర్ కొడకొడుతుంది. ఇక్కడ ఆ జైల్లో ఉన్న జైలర్ గారు చెప్పే జైల్ సూప్రెండ్ జైల్లో ఉన్న అధికారి కొడకొచ్చుంది. ఏం చెప్తున్నాడు? పౌల శీల గారు ప్రముఖ ఆరాధన కొడుతులే. పౌల శీల దేవుని సన్నిధి ఆరాధన చేసినప్పుడు వారి సంఖ్యలన్నీ తెగిపోయినాయి. లోకమైన సభ చలిగలవాలి భావికి. అక్కడున్న ప్రజలందరూ వెళ్ళిపోయారు అనుకోని తగ్గడం నిజ కట్క వారి సొంత ఖడ్గాలు తీసుకొని సొంతాన హత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నారు. పౌలు కోడ కోగిలే. పౌలు ఏం చెప్పారు? నిన్ను నీవు ఏం చేసుకోకు, నష్టపరుచుకోకు, నాశనం చేసుకోకు. ఈ రాత్రి, ఈ రోజు రాత్రి వేళ హైనికాయకి అప్పటికి కది కరోనాయి. కైని తిని నిన్ను నీవు నాశనం చేసుకోకు. అప్పుడ శరీరకి కది కరోనాయి. మందు తాగేసి నీ యొక్క శరీరాన్ని నష్టపరచొద్దు. దొంగతనం చేసి నీ శరీరాన్ని నష్టపరచొద్దు. ప్రజలను దూషించి నిన్ను నీవు నాశనం తెచ్చుకోకు.
ଆପଣ ନିଜକୁ ନିଜେ କଣ କର କେଦି କର ନାହିଁ ନିନ୍ ନିନ୍ନୁ ନିନ୍ନୁ ନିଉ ଗାନେ ନଷ୍ଟ ପାରୁଛୁ ଆପଣଙ୍କୁ ନିଜକୁ ନିଜ ଆପଣଙ୍କୁ ନଷ୍ଟ କରିପାରିବ ନିନ୍ନୁ ନିଉ ଗାନେ ନିଉ ନାଶନ ଚେସ୍କୋଚୁ ଅଦେ ଯୁଦା କହୁଛନ୍ତି ଅଦେ ଯୁଦା ପତ୍ରିକଲ ଚେପ୍ତୁନଦି ତାର ନିଜ ପ୍ରାଣକୁ ସେ କଣ କରୁଛନ୍ତି ସତ ପ୍ରାଣାନି ଆଇନେ ଜେସୁନାଡୁ ନାଶନ କରିବ ନଷ୍ଟନ ଜେସାଡୁ ଚାଲା ମଙ୍ଗ ବହୁତ ଲୋକ ମାନେ ଚାଲା ମନ୍ଦି ପ୍ରଜଲୁ ଜାଣି ଜାଣି କରି ତେଲିସି ତେଲିସି ତାଙ୍କର ନିଜ ପ୍ରାଣକୁ ସତ ପ୍ରାଣାନି సేమన నాశన కొరించొంది వారు నాశనములోకి నడిపిస్తున్నారు నాశనం చేసేస్తున్నారు చాలా బహుత లోకమానే చాలా మంది ప్రజలు సొంత సొంతాన వినష్ట కొరించొంది నాశనం చేసేసుకుంటున్నారు వివేక శూన్య పశు పొరి వివేకము లేని పశువులు పోలి మృగము పోలి అజ్ఞాన పశు వివేక శూన్యమైన మృగము పోలి నోతుల పశు పొరి అయ్యాయి అంటే వివేకము లేని పశువులా తయారయ్యారు అది రాత్రి అర్థం రాత్రి నుంచి చెప్పొచ్చిన మాట అప్పుడు మానగారు జీవనకు నష్టం సొంత జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి శరీరకు నాశన నీ శరీరాన్ని నాశనాలకు నడిపించొద్దు హల్లెలూయా ఈ రాత్రి కొయ్య విషయం ఇప్పుడు మనం బుద్ధిపరచు ఈరోజు రాత్రి వేళ చెప్పబడిన విషయాలు మీకు అర్థమవుతుందా ఏమో తినట విషయం కోయలే మూడు విషయాలు నేను చెప్పుకొచ్చాను అప్పుడు మన పాశ్చర్యమన్నా తినాయి వారికి తెలియట్లేదు దుద్దరే సేమనే బుద్ధిహీన పశు రెండవదిగా వారు వివేక శూన్యమైన పశువులు అది తృప్తిరైతే నిజకు నిజంగా సేమనే నాశనం కోరుచు సొంత సొంతాన్ని నష్టపరిచేసుకుంటున్నారు లేకపోతే నాశనం తెచ్చుకుంటున్నారు రండి తీరిట విషయం కోచింది జడి మూడు మాటలు అక్కడ చెప్పబడుచున్నది తీరి ప్రకార పదో మూడు పద ప్రయోగాలు పొతో పొలికిన వై రాస్తాను త్రోవలు మూడు రకమైన త్రోవలు ఒకటి మొదటిది ప్రథమ పొతో కైన్ ఒక త్రోవ దుతీయరు రెండోది బెలియామర పొతో బెలియామ ఒక త్రోవ తృతీయరు మూడోదిగా కోరహంగర పొతో కోరహల ఒక త్రోవ దీని ప్రకార స్వభావం మూడు రకమైన స్వభావము గొట్టే కైన్ కొన ఆరాధన కాయిను ఆరాధన విషయములో దుద్దిర బెలియము రెండోది బెలియము సే వచ్చి ప్రపంచరే ఆత్మ తిమ వ్యక్తి దూషించే ఆత్మతో ఉన్న వ్యక్తి మోసం చేసే ఆత్మ ఉన్న వ్యక్తి తృతీయ వ్యక్తి మూడోది కోరవు ఎంత అయితే మలసరిచింది అది ఎంత కోరవు ఏం చేశాడు విద్రోహం కోరకు కొడుకు విద్రోహి తిరస్కారం ఎదిరించడం దేవుని ఎదిరించడం హలో ఒకటి కాయిన్ రో సంతానం మొదటిది కాయిన్ యొక్క త్రోవతో నడిచిన సంతానం ఫస్ట్ లో కొడుకు వచ్చింది హా సందాపర పాత్రం అయ్యో ఇది ఏసై చెప్పిన మాటే ఏసై ఎక్కడ చెప్పారు అయ్యో మాత్యు సంవత్సర 23 అధ్యాయం మత్తయి సువార్త 23 29 to 36 వరకు చదవాలి ఎనిమిది సార్లు అయ్యో అన్న పదం రాసి ఉంది ఉందా చాలు 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 ఎనిమిది సార్లు రాసింది అయ్యో అన్న పదం అది సెంటర్ యూదా ఇటు కూర్చోంది అక్కడ నుంచి యూదా తీసుకొని ఇక్కడ చెప్తున్నారు మత్తయి సువార్త బైబిల్ స్టడీ అయిన తర్వాత మీరు అది చదువుకోవాలి 23 అధ్యాయం జిగుది వరకు అది యూదులకు చెప్పబడిన మాట శాస్త్రి వరకు శాస్త్రులకు చెప్పిన మాట పరిశీలకు చెప్పిన మాట పరిశీలి పదం అర్థం పరిసి అని చెప్పిన పదానికి అర్థం వేర్పరిచిన వాడు వేర్పరిచిగా విడుగా ఉన్నవాడు తీసుకోవచ్చు విడుగా వేరేగా ఉన్న జనంగాని చూసి దేవుడు చెప్పేది అయ్యో సంతాపం ఒక పాత్రము
హాయ్ అయ్యో వారికి శ్రమ అయ్యో వారికి శ్రమ అయ్యో అయ్యో అంట పదం తెలుగులో తెలుగులో చూడండి అయ్యో వారికి శ్రమ హాయ్ హాయ్ అయ్యో 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 అంటే వేదనతో చెప్పిన మాట ప్రైజ్ ద లార్డ్ మొదటిది కాయిన్ యొక్క త్రోవ కాయిన్ మార్గ కో మార్గ కాయిన్ యొక్క త్రోవ ఎటువంటిది అప్పుడు మన దాడి మీకు తెలుసా లేదా కాయిన్ యొక్క మార్గం ఎటువంటిది కాయిన్ మార్గముల క్రియా కర్మ కాయిన్ యొక్క క్రియాకర్మాలు కర్మాచరణ వారి యొక్క కర్మ ఆచారము కాయిన్ మార్గం కాయిన్ యొక్క త్రోవ తమకు దాని రోమే పుస్తకం రోమా పత్రిక 3:27 3:27 క్రియాకర్మ క్రియా న్యాయం కాయిన్ మార్గ కోణం కాయిన్ యొక్క త్రోవ ఏంటిది క్రియాకర్మ క్రియా న్యాయం క్రియా కరో అంటే క్రియలు చేసుకో చిరిగేలు చేసుకో పనులు చేసుకో హలో డు ఈ పని చేసుకో ఆ పని చేసుకో అలా చేసుకో ఇలా చేసుకో పని చేసుకో ఇదే కాయిన్ యొక్క మార్గం అన్ని ముగించేశారు ఇక నువ్వు పనులు చేసుకుని ఏం చెయ్యక్కర్లే తృప్తి పరచుకోకర్లేదు నేనేం చేశాను నీ కొరకు అన్ని క్రియలను ముగింపజేశాను ఇక మీరు క్రియలు చెయ్యక్కర్లే కొందరు ఆరాధనలు కింది క్రియలతో ఉన్న ఆరాధన క్రియలంటే అర్థమవుతుందా ఏ మానకర స్వర్గ సమిదా తుమ రాజ్యాసో ప్రార్థన చేశారు మా పరలోకమైన తండ్రి నీ రాజ్యం వచ్చును గాక ఎడకోడమై ప్రార్థన గురు ఎందుకోసం దా ఈ ప్రార్థన చేసేది శేష ప్రార్థన ఏం ప్రార్థన ముగింపు ప్రార్థన మరుగల శేష ప్రార్థన ముగింపు ప్రార్థన అంటే చనిపోయిన తర్వాత కదా చేసేది ముగింపు ప్రార్థన ఉందా ముగింపు ప్రార్థన ఒకటి ఉందా ఏది ఎవరు ముగింపు తరగతి ప్రార్థన ముగింపు ప్రార్థన కోణం ముగింపు ప్రార్థన అంటే ఏంటిది శేష ప్రార్థన కోణం ముగింపు ప్రార్థన అంటే ఏంటిది మీరే చెప్పారు కదా మీకు ఉందా అని ముగింపు ప్రార్థన మీకు ఉందన్నారు కదా ఏ అమానగర స్వర్గస్థ మీద మా పరలోకమన్న తండ్రి తమ రాజ్యాసో నీ రాజ్యం వచ్చును కాక ఎడపరా ముగింపు ప్రార్థన ఏం ప్రార్థన ఇదే కదా ముగింపు ప్రార్థన ఏ ప్రార్థన కరువాపై తీసుకోవచ్చుకి ఈ ప్రార్థన చేసుకోమని ఏసయ్య చెప్పారా సిక్కేత ఇచ్చి ఏసయ్య నేర్పించారు ఏ ప్రార్థన కరువాపై కోయినంది ఈ ప్రార్థన చేసుకోమని చెప్పలే కోడపై ఎందు నిమిత్తం తుమర్ రాజ్యాసో నీ రాజ్యం వచ్చును కాక ఈశ్వరుని రాజ్యం పృథ్వీ వచ్చందుకి నాయి దేవుని యొక్క రాజ్యం భూమిలో ఉందా లేదా అవకాగితమే ప్రార్థన గారు ఉన్న రాజ్యం కొరకు మళ్ళీ ఎందుకు పిలిచి తెచ్చుకోవాలి రోమే పుస్తకం 14:17 రోమా పత్రిక 14:17 దేవుని రాజ్యం అండి అప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం కోణం ఆ వాక్యం అనుసరించి చెప్పండి దేవుని రాజ్యం ఏంటిది అది దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మలు ఆనందం సటాక ఈశ్వర రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందం అదే దేవుని రాజ్యం ఎడతుముకు సడి వచ్చందుకి
అది ఉందా నీకు? ఇది ఉందా లేదా? నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉందా లేదా? పెంటికోస్తు దినాల పరిశుద్ధాత్మ ఈశ్వర పృథ్వీకి ఉలయలే. పెంటికోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడి భూలోకాన్ని దిగాడు. సేదినట్టు ఈశ్వర రాజ్యం పృథ్వీలో వచ్చింది. ఆ రోజు నుంచి దేవుని యొక్క రాజ్యం ఈ భూమిలో ఉంది. దేవుని రాజ్య తిమా సమేర తుమే అమరకర స్వర్గత్వ విధా తుర్ రాజ్య అసో. దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాజ్యం రావును గాక అని పిలవాలా? ము జోడు గారు జోడు గారు పాస్టర్ గారు జోడు గారు జోడు పాస్టర్ జోన్ కొరకు అయిలే. నేను జానయ్య గారి ఇంటికి వెళ్ళాను. సెటి ము వసించి అక్కడ నేను కూర్చున్నాను. తుమ్మె ప్రార్థన కొరచుంది. మీరు ప్రార్థన చేస్తున్నారు. రాయగడ జోడి పాస్టర్ డాకీకి రాను డాకీకి రాను. రాయగడ్ నుంచి వచ్చిన పాస్టర్ గారిని తీసుకురమ్మయ్యా తీసుకురమ్మయ్యా అని పెట్టి వస్తుంది. అలాగైతే జాని పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? సిహెచ్ జాని గారు గొర్రె బస్సుంది. సిహెచ్ జానయ్య గారు ఇంట్లోనే కూర్చున్నారు. సెటి బస్సుకి తుమ్మకి వచ్చి జోడి పాస్టర్ డాకీకి రాను డాకీకి రాను. అక్కడ పాస్టర్ గారు ఉంటూ ఉంటగా కూర్చు ఉంటుండగానే మీరు చెప్తారా ఏ దేవా జాని పాస్టర్ గారిని తీసుకురండి తీసుకురండి అని చెప్తారా? ఇంటి ప్రార్థన కల్లా తుమ్మకు కోడుకోవారు. ఇలా ప్రార్థన చేసిన వారికి ఏమని పిలవాలి? చెప్పలేదు. ఏమని పిలవాలి ఇలాంటి ప్రార్థన చేసిన వారికి? అరే వివేక శూన్య మనుషు. అందుకే బైబిల్ చెప్తున్న మాట వివేక శూన్యమైన మనుషులు. తొమ్మ స్కూల్ జాయితలే. మీరు స్కూల్కి వెళ్ళారు. అక్షరాలు నేర్పించారు మీకు. చారి క్లాస్ పాంచ్ క్లాస్ కొయికిరి బస్సు పొంగి. మళ్ళీ నాలుగో తరగతికి ఐదో తరగతికి వచ్చేస్తూ వెళ్తూ తరగతులు పెరుగుతున్న కొద్దిగా ఆ ఈ చెప్తూ వెళ్తారా ప్రతిరోజు పొద్దున సాయంత్రము? తుమ్మకొడతారు అక్షరాలు మిసికి మిసికిరి పొడిపో. వివేకం వచ్చేసింది కాబట్టి అక్షరాలు కలిపి చదివేటట్టుగా మనకేమిచ్చింది తరగతి వచ్చింది. శిష్యమానికి ప్రార్థన జాడినవుతుల. శిష్యులకు ప్రార్థన తెలిసేది కాదు. ఈశ్వర సమానికి సిక్కిందలే. యేసయ్య వారికి ఒక మాదిరిగా చూపించారు. అది వారు నేర్చిన తర్వాత ప్రార్థన ఎప్పుడు ఆ ప్రార్థన అలా ప్రాటించుకోలే. ఆ ప్రార్థన తమ దగ్గర మార్క ప్రేరణ పుస్తకం చారి అధ్యాయం అపొస్తల క్రియ నాలుగో అధ్యాయము 24 ప్రార్థన కరువా సమర బసవాస కుచ్చిన చోటు కదిలిపోయింది ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకా తాపరతమే అప్ప ప్రేరిత పుస్తకం ఆగకి ఆగకి పడుంది. ఇంకా అపొస్తల క్రియ ముందు ముందుకి చదివేళ్ళండి. ఏమేమి ప్రార్థన కోరినాంది మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ప్రార్థన చేసుకోలే. యేసుక్రీస్తు గారి ప్రార్థన దేకో. యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన చూసుకో. మత్తయి సువార్త 26 రే మత్తయి సువార్త 26 లో అమరగర స్వర్గస్థ పితామహుని ప్రార్థన కోలేకి మా పరలోకమైన తండ్రి అని ప్రార్థన చేశారా? అంటే ప్రార్థన కోరినాంది. ఆ ప్రార్థన చేయలేదు ఆయన. ఆమెకు శిక్షణ దేచి మనకి నేర్పించారు. ఆ పూడితర ప్రార్థన కరువాదే ఆవశ్యకత నగి. మళ్ళీ ఆ ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదక కర్మాచార బోలికోయ్ బట ఇదే క్రియలతో పనులు చేసుకోవడం అని చెప్పేది. ఈ క్రియ క్రియా న్యాయం అని చెప్పేది ఇదే. ఈ కాయిన మార్గం ఇదే. ఇదే కాయిన యొక్క మార్గం. కాయిన సమితి కొరచుంది అంటే ఇలా ప్రార్థన చెయ్యాలి అని చెప్పేది. హేబెలు కాయిన బలి దబాపజాయితులే. కాయిను హాబెలు బలి అర్పించడానికి వెళ్ళిరి. కానీ కాయిన కోట్ జెన్స్ దొరికిరాయలే. కాయిను ఏం తీసుకొచ్చారు? తర కేతర తివా పొలములో ఉన్నా పని మన పొన్ని పరివారం దొరికిరాయలే. ఆయన ఏం చేశారు? పొలములో ఉన్న పొలములన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చారు. దొరికిరాయి ఆరాధన అది ఆరాధనకు తీసుకొచ్చారు. ఆరాధన చేసుకోవడానికి తీసుకొచ్చిన సరుకు హల్లెలూయా చెప్పట్లే. క్రియ ద్వారా ఆరాధన కురువాలోకమన అంటే కాయిన అనుకున్నాడు ఈ ఫల ఫలాలు ఈ దేవునికి ఇచ్చేస్తే నా ఆరాధన దేవుడు ఏం చేస్తాడు మెచ్చుకుంటాడు అనుకున్నారు. క్రియ క్రియలతో దేవుడు తృప్తిపడతామని. ఇతర క్రియ వచ్చి అమ్ముకు ఎన్ని క్రియలు ఉన్నాయి మనకి? డిసెంబర్ 25 ఒకటి క్రియ, డిసెంబర్ 25 కొందరికి క్రియ, అరే పండుగ కొట్ట క్రియ, తర్వాత ఇంకేమో పండుగ శుక్రవారం కొట్ట క్రియ, శుక్రవారం పండుగ, ఈస్టర్ కొట్ట క్రియ, ఈస్టర్ ఒక క్రియ. అయ్యో ఎన్ని క్రియ ఉందో నాకు తెలియదు. మెచ్యూరిటీ ఫంక్షన్ ఒక క్రియ, మెచ్యూరిటీ ఫంక్షన్ కొందరికి క్రియ, ఇంకా మురుగలలో మనకు శుద్ధి కొరివ క్రియ, చనిపోయిన వారికి శుద్ధి పరిచిన క్రియ, బోధన పెట్టడం, భోజనం పెట్టి ఓనీ ఫంక్షన్ ఒక క్రియ, ఓని ఫంక్షన్
ఓని ఫంక్షన్ కొందరికి క్రియ ఏంటి క్రియలో అయ్యో నైనా ఎన్ని ఎన్ని క్రియలో ఏడా సాబు కెమిది వచ్చి కైన మార్గం ఎన్ని కాయిని యొక్క ఆరాధన విధానాలే కైన మార్గమే కాయిన సంతానమా రేట కాయిన యొక్క సంతానం చేసిన పనులు ఇవి కాయిన సంతానమని ఏమో మొండలి మిత్రే వచ్చి కాయిన యొక్క సంతానమును ఇప్పుడు సంఘం లోపల దూరుకొచ్చేసారు సమితిలో కామ కొరంది వారు అలాంటి చెడు కార్యాలు చేసుకెళ్తున్నారు బైబిల్ దాక్కుందు కాయిన హాబెలు ఆరాధన కెమిది కాయిన హాబెలు యొక్క ఆరాధన చూడండి ఆది పుస్తక చారి అధ్యాయం ఆది కాండము నాలుగో అధ్యాయము దూయి తీని చారి రెండు మూడు నాలుగు ఇది చూసి చూడండి అక్కడ చెప్పింది చూడండి బాయిరడి అమ్మ రెండు మూడు నాలుగు బలిని దేవుడు అంగీకరించుకున్నారు కోణపై ఎందు నిమిత్తం నై 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 కొవ్విన వాటిని తీసుకొచ్చినందుక ఏకో కాదు మొదటిది కోణం దొరికినాయలే ఏం తీసుకొచ్చాడు పశువుని తీసుకొచ్చాడు రోమే పుస్తకం దాకా మిసిగిరి పడుంది రోమా పత్రిక కలిపి చదవండి ఆరాధన కింది ఎవరు రచ్చి పడదాకో ఆరాధన ఎలా ఉండాలో చెప్తున్న చూడండి రోమే పుస్తకం 12వ అధ్యాయం రోమా పత్రిక 12 ఏకో దుయి మొదటి రెండు వచనాలు ఎలాగండి యాగం అండి ఎలాంటి యాగం తీసుకురావాలి సజీవం జీవం ఉన్నది తీసుకురావాలి సజీవం పవిత్ర హలో కిందట ఆరాధన కేన్ కర్తలే హాబెల్ కీ ప్రకార ఆరాధన కర్తలే హాబెలు ఎటువంటి ఆరాధన చేశాడు అపనాపన శరీరకు సజీవయాగం మొదటిది సజీవ యాగం నై 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 సేకరణ కోణ దొరికి రాయలే ఎలాంటిది పశువు తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు నీ ఆది పుస్తకం వాయిరు నీ అదంతరం మాట్లాడినాయి ఆయన అంగనం వెక్కండి ఆది కాండంలో చూడండి నాలుగు రెండు హేబెల్ కోణ అండ్లే హేబెల్ ఏం తీసుకొచ్చాడు అది మందలు మందల్లో నుంచి పశువుకు దొరికిన ఆయలే పశువుని ప్రథమ జాత పశువుని తీసుకొచ్చాడు పశువుల కోణం వచ్చి పశువులో ఏముంది పశువుల హల్లెలూయ ఉందా పశువులో ఏముంది రోమే పుస్తకం కిందట బలి అర్పణ కొరకై కోలే రోమా పత్రిక 12:1-2 సజీవ బలి ఎలాంటి బలి సజీవమైన బలి జీవమున బలి హేబెలు కిందక బలి అర్పణ కొలే హేబెలు ఎటువంటి బలి అర్పించారు ప్రాణ జీవంతి వాట ప్రాణమున్నది జీవమున్నది హలో వినాలా తొమర బలి నీ యాగములో కెమిదిక బలి అవ్వాలి వచ్చి ఎలాంటి యాగం అవ్వాలి జీవంతి వారొచ్చి జీవమున్నది అవ్వాలి సజీవంతి వాట జీవమున్నది కావాలి తాపర కొన కొల్చొంది దాని తర్వాత ఏం చేస్తారు తొలిచూడు తొలిచూడుది కదా
జీవమున్నది తొలిచూది తొలిచులుక ఎవ కారదు కారపై తొలిచూవది ఎవరిది బైబిల్ అనుసరించి జాత్రా పుస్తకం నిర్గమకాండం 13 అధ్యాయం 2 13 2 నిర్గమ 13 2 అంటే తొలిచువుగా వచ్చినవన్నీ కూడా దేవుని కొరకు పరిశుద్ధ పరిచి వేర్పరచాలి. అర్థమవుతుందా? ఆరాధన కాంగి గ్రాహియలే కాయిన్ యొక్క హాబెల్ యొక్క ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరించుకున్నారు? మొదటిది జీవన వచ్చి జీవం ఉన్నది తెచ్చుకున్నాడు. పవిత్ర రెండు పరిశుద్ధత కొరకు వేర్పరిచింది. రోమియ పుస్తకం రోమాపత్రిక 12 అధ్యాయం 12 అధ్యాయంలో ఎక్క దూయి పదం మొదటి రెండు వచనాలు సజీవో పవిత్ర సజీవమైనది పరిశుద్ధమైనది. గొట్టే తుమరి ఆరాధన కిమిది ఎవరొచ్చి? ఒకటి నీ ఆరాధన ఎలాగవ్వాలి? జీవన్ జీవమున్నది. ద్వితీయ తుమరి ఆరాధన కిమిది ఎవరొచ్చి? రెండోది నీ ఆరాధన ఎలాగ? పవిత్ర పరిశుద్ధతతో. హలో పాస్టర్ అందరు ప్రచార కొద్దిగా హేబెల్ హేబెల్ ఆరాధన ఈశ్వర సంతుష్ట గ్రాహ్యాలు కోణ గ్రాహ్యాలు అరే హేబెల్ యొక్క బలాన్ని దేవుడు ఇష్టపడ్డారు ఇష్టపడ్డారు ఎందుకు ఇష్టపడ్డారో ఏ సేవకుడు చెప్పట్లే. తాను అర్థం జానివారు వచ్చిన దాని అర్థం తెలుసుకోవాలి కదా. ఈశ్వరం గారి వాక్య బలం మరి జ్ఞానం. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా తెలుసుకో. శక్తిపై ప్రభుకు ధన్యవాదం కొరవు. అందుకే దేవునికి వందనాలు చెప్పుకో. మొదటిది అదే ఈశ్వరంగా పై దేవుని కొరకు సజీవం సజీవమైనది తెచ్చాడు. పుస్తకం మిసిగిరి చదివారు పడివారు రోమాపత్రిక 12 1 2 కూడా కలిపి చదవాలి. 12 అధ్యాయం మిసిగిరి పడిబారచ్చి రోమాపత్రిక కలిపి చదవాలి. ఏకో దుయి పదరే మొదటి రెండు వచనాల్లో ఏకో తుమర సజీవ బలి మొదటిది సజీవము కలిగిన బలి రెండోది అదే పవిత్ర బారచ్చి పరిశుద్ధ పరిచిన సరుకు అవ్వాలి. తృతీయ మూడోది హాబెలు అనివా జీర్ సరుకు వచ్చి కొవ్వినది. అది సహేబేలు తెచ్చిన దాంట్లో కొవ్వు కొవ్వు ఉంది. క్రొవ్వినది క్రొవ్వినది 4:2 ఉందా? క్రొవ్వినది అని ఉందా? నాలుగు ఒడియారు బాయి నాలుగు 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 మేధొత్తివారచ్చి కొవ్వు కొవ్వు హలో క్రొవ్వినది మేధో క్రొవ్వు క్రొవ్వునది. ఆ మేధరేఖ ఈసో గ్రాహ్యము అంటే క్రొవ్వునే దేవుడు అంగీకరించేది. అది సమూహాల పుస్తకం లెక్క దాయిచ్చి అది సమూహాల గ్రంథంలో రాయబడి ఉంది. సమూహాల 2:15 సమూహాల గ్రంథము 2:15 ఏలీ సంతానం అనే ఏలి యొక్క సంతతులు ఏలి కుమార సంతానం అనే కోడకొల్లే ఏలి యొక్క పిల్లలు ఏం చేశారు? హోఫిని ఫినాహాస్ సేమాన కోడకొల్లే హోఫిని ఫినాహాస్ ఏం చేశారు? బలి అర్పణ కొరిమా సమరే దేవునికి బలి అర్పించినప్పుడు సే కోడకొల్లే ఆ మేధ సబు కాడికి కాయిన బోలి బైబిల్ రోగులన్నీ కూడా తీసుకొని తినేశారట. చదివారా? అమ్మా అది పూర్తిగా చదవడం అవసరం లేదు. సబ్బు పడివారు దొరకరున్నాయి అన్ని చదవక్కర్లే. చెర కొడే దూర పొందర పొద పొడల సరిగల 2:15 చదివితే చాలు. కోడ కొగుచు చెరా హలో హల్లెలూయా హలో దహింపక మునుపు ఏది దగ్ధ పరివా పూర్వరు యాచకరు దాసో
बलिदान गारी लोक निकट को आसी कहे याजक पाई शूल्य मांस दियो कारण से तुमटार शुद्ध मांस नेबो नाही पंचा नेबो पंचा नेबो एतिरे ते तेबे से लोक ताहा को कहे అంటే క్రొవ్విన దాంట్లో పైన దేవుడు ఏమి చేశారు ఉసరికించేది దేవుడు అంగీకరించేది బోళిటారు హాబెలిన బోళిరే ఈశ్వర సంతుష్ట కాయిని యొక్క బలిలో నుంచి ఏబెలి యొక్క బలిని దేవుడు ఇష్టపడిన దాంట్లో ఉన్న కారణాలు తెలుసుకున్నారా అది గ్రాహ్య వారి కారణం దేవుడు నచ్చుకున్న కారణం ఏమనగా తింటా విషయం మూడు విషయాలు ఏక జీవన వచ్చి ఒకటి జీవం ఉన్నది దూయి పవిత్రత రెండు పరిశుద్ధపరిచింది దీని మూడోది మేధో క్రొవ్వినది జీవము కలిగిన పరిశుద్ధ కలిగిన దానినే దేవుడు అంగీకరించే యాగం దైవత్తును ప్రసాదముల యాగం దేవునికి నచ్చిన ఆరాధన పన్నెండు ఒకటి రెండు దేవునికి అనుకూలమైన శుక్రాగ్య యాగము దేవునికి నచ్చిన యాగము హేబెల్ కైన్ ఆరాధనలదే కైన్ ఆరాధన ఈశ్వరో గ్రాహి అయినాయి కారణకో కాయిన్ యొక్క ఆరాధనను దేవుని మెచ్చుకోలేదు ఎందుకో చెప్పండి జవాబు జీవం జీవన్ ప్రాణం కాదు ప్రాణం కాదు జీవం జీవం రెండు మూడు మేధోనై క్రొవ్వినది కాదు క్రొవ్వు లేనిది హలో కాయిన్ ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరించలేదు అదే చెప్పాను జాను గారికి అర్థమైందా జాను గారు హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కోవనాది ఆమేన్ కాయని ఆరాధనని దేవుడు లక్ష్య పెట్టలేని కారణం అర్థమైందా ఒకటి ఒకటి ప్రథమ కోణం మొదటిది ఏంటిది జీవనై జీవం లేనిది దుత్యరే రెండోది పవిత్రనై పరిశుద్ధత లేదు దుత్యరే మూడోది మేధోనై మేధో మేధోనై క్రొవ్వెనిది కాదు చెడ కోణం దొరికిరా అందుకే ఏం తీసుకొచ్చాడు పడములు అది దొరికి ఆయలే పళ్ళు ఫలాలు అన్ని తీసుకొచ్చాడు చచ్చిపోయి అంది గురించే అందరు ఆరాధన ఆయన ఆరాధనలో గ్రాహ్యం గ్రాహ్య అయిన దేవుడు లక్ష్య పెట్టలేదు సత్తిపోయి తార ముఖం కోణ అందుకే ఆయన ముఖం ఏమైపోయింది చెప్పలేదు ముఖం మారింది ఆరాధన రే దేకు ఆరాధన దేవుడు అంగీకరించలేదు కాబట్టి ముఖం మారింది ఎందుకు చిన్న పుచ్చుకున్నాడు అమ్మా నాలుగో వాక్యం చదవండి ఒకటి నాలుగో వచనం ఒకసారి చదవండి చారిపదో ప్రథమే ఎక్కడ ప్రభు గ్రాహియాల దేవుడు మొదటి ఎక్కడ లక్ష్య పెట్టారు బోళిరా బలి మీద బలి వస్తువు మీద దేనిని మొదటి లక్ష్య పెట్టుకున్నారు దేవుని గారు వినబడుతున్నారా
దే నెట్వర్క్ ఇలా ఏం ఏం అవరనే వినపడలేదట ఇందులో ఉన్న సందేహం తీరాలి. హేబెలు ప్రథమ ఈశ్వర కోటి గ్రాహియల దేవుడు ఎక్కడ మొదటి లక్ష్య పెట్టింది? హేబెలులో తాపర తారమో బలి దాని తర్వాత తన బలి వస్తువు పైన హలో ఉన్నారా? చారి పొదర లెక్కదాయిచి నాలుగో వచనం చెప్తున్నది హేబెలులు హేబెలులో సంగ్ర పశు బలిరే ప్రభు గ్రాహియల మొదటి హేబెలులో లక్ష పెట్టిన తర్వాతే ఆయన తెచ్చిన బలి వస్తువు పైన దేవుడు లక్ష పెట్టింది. ముఖ్యమైన అర్థం నేను చెప్పొచ్చిన అర్థమే ఈ సరకు దశమాంశ దేవుచి మీరు దేవునికి కానుకలు ఇస్తున్నారు. ఈ సరకు చందా దేవుచి మీరు దేవునికి దశమ భాగాలు ఇస్తున్నారు. చందర ఈశ్వర సంతుష్టనై నీవు ఇచ్చిన కానుకు దశమ భాగం కాదు దేవుడు మెచ్చుకునేది. తుమర జీవన మొదటి సంతుష్ట మొదటి నీలో దేవుడు సంతోషపడాలి. దాని తర్వాత నీ సరుకులో అర్థమవుతుందా లేదా? డబ్బు ఇచ్చేసావని చెప్పి అందులో దేవుడు సంతోషపడ్డావు. టొంగ అణికిరి నీవెన్ని కోట్ల ఆస్తి తెచ్చి ఇచ్చినా కూడా ఈశ్వర సంతుష్ట దేవుడు సంతుష్టం చెందరు. కోటి సంతుష్ట కోరిచ్చు దేవుడు మెచ్చుకునేది. ఈశ్వర కోటి గ్రాహి దేవుడు ఎక్కడ మెచ్చుకునేది? లైఫ్ నీలో నీ జీవితం మెచ్చుకునేది. జీవిత రే జీవితంలో ఈశ్వరకు సంతుష్ట దేవుడికి మెచ్చుకునేటట్టుగా మార్చుకో. సంతుష్ట జీవితంలో ఇష్టం తెచ్చుకుంటే నీవు తెచ్చుకున్న సరుకుని కూడా దేవుడు ఇష్టపడతాడు. సంతుష్ట నోహలే నీలో లక్ష్య పట్టలేకుండా సంతుష్ట నీ సరుకులో దేవుడు లక్ష్య పెట్టని దేవుడు కాడు. అంటే డబ్బించి దేవుని కొనుక్కోలేవు దాని అర్థం. కొందరు అనుకునే పాస్ గారికి ఎందుకు డబ్బులు ఇస్తే చాలంట. ఏ పని చేసేసి అయినా పర్వాలేదు కానీ పాస్ గారికి బోల్డ్ డబ్బులు ఇచ్చేస్తే చాలు అనుకుంటున్నారు. అది వద్దరన్నైనా అయినా అలాంటి పనులు అలాంటి డబ్బు భాయి అలా కాదు సహోదరా. ప్రథమరి మొదటిగా కాయినిరు సారీ హేబెలు మొదటిగా హేబెలి అందు అది బోడి రే తర్వాత తన బలి అందు ఈశ్వర గ్రాహ్య దేవుడు లక్ష్య పెట్టిరి. ప్రథమరి మొదటిగా ఎవరిని లక్ష్య పెట్టారు? కాయిను. ఎవరిని లక్ష్య పెట్టారు? వ్యక్తిని వ్యక్తిని మనిషిని. కాయనికి కాంగి ఈశ్వరు కాయనికి కాంగి ఈశ్వరు సంతుష్ట అయినాయి. కాయనిని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? జవాబు కాదు కాదు నేను అడిగిన విషయం నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలే. కాయనిది కాంగి ఈశ్వర సంతుష్ట అయినాయి. కాయనిలో దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? ప్రథమ యోహాన తిని అధ్యాయం మొదటి యోహాన మూడో అధ్యాయం దాని భారం పదో 12వ వచనం ఎందుకు లక్ష్య పెట్టలేదు దాని జవాబు మొదటి యోహాన 3:12 3:12 తినిరో భారం మొదటి యోహాన పత్ర 3:12 ప్రథమ యోహాన తినిరో భారం ఠీక్ ఓకే కరెక్ట్ చదువుతాను కరెక్ట్ అమ్మా. కాయిన్ ఎటువంటి వారిని కాయిన్ కెమిటి కలగో ఏ దుష్టుని సంబంధి 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 కాయిన్ పాపాత్మర సంతానం దుష్టుని సంబంధి శక్తికి లాగి తంగర బోడిరే ఈశ్వర గ్రాహ్య కొరనంది. అందుకే కాయిను పైన దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు? ఆయన ఎవరి సంబంధి? ఆత్మల సంధానం జే కాయిన్ ఏ
మరి అలాగా దేవుడు ఆయన మీద ఇష్టం పుచ్చుకున్నది. మొదటి యోహాను 3:8 ప్రథమ యోహాను 3:8 మొదటి యోహాను 3:8 అలాగే అయితే సమిధియలే కాయిన కింద కారణ సంతతి అలాగైతే సంతానం కాయిను ఎవరి సంతానము అపవాది సంబంధి సేవచి సైతాన్ర సంతానం అంటే ఒరిజినల్ సాతాను కొడుకు పాప కరువ లోకం సమస్త సైతాన్ర సంతానం పాపం చేసిన సకలము ప్రజలు సాతాని సంతానములే శేమానగర బలి ఈశరో గ్రాహ్యమనై వారి యొక్క బలిని దేవుడు అంగీకరించాడు తుమర దొంగర ప్రభు గ్రాహ్యమనై జబ్బులో దేవుడు తృప్తి పరడు కారణం ఏమనగా తుమర శరీరే కుష్టి నీ శరీరములో కుష్టి ఉంది కుష్టతివ వ్యక్తి లడు దన తుమే మాగి ఒక్కి కుష్ట వ్యాధి ఉన్నవాడు లడ్డు ఇస్తే మీరు తింటారా కడిగేసి తినే వాళ్ళు ఉన్నారు హలో కడిగేసి తినే వాళ్ళు ఉన్నారు కుష్ట లోక కుష్టతివ లోకర్ హాతలే లడు తినే లడు అణికి తుమకు దేలా తుమే మాగివో కుష్ట వ్యాధితో ఉన్నవాడు చేతిలో నుంచి లడ్డు తీసుకొని నీ చేతికి తింటావా నీవు సమిధియలే అలాగైతే ప్రభు దేవుడు కూడా పాప కుష్టతివ వ్యక్తిరో దానరే చందరే దశమాంశరే ఈశ్వరో సంతుష్టనై అంటే పాప కుష్టం ఉండి నువ్వు కానుకులు దశమ భాగాలు ఎన్నెన్నేమిచ్చినా కూడా దేవుడు అంగీకరించి తీసుకోడు ఆమె గట్టిగా రాలే ఆమె రావట్లే గట్టిగా హల్లెలూయా ఇప్పుడే కాయిను హాబేలు యొక్క బలుల విషయం గురించి అర్థమైనది వచ్చి ఇద్దరు ఉన్నారు ఆరాధన కొరకు ఒకడు విశ్వాసముతో ఆరాధన చేస్తున్నాడు హాబేలు హాబేలు కాయిన క్రియాకర్మ క్రియలు కర్మలే ఆత్మశుద్ధి లేకుండా పడిపడు ఆత్మశక్తి లేకుండా ఆచారాలన్నీ ఉంటే ఏమి ఫలితమురా ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలు ఎన్నున్నా ఏమి ఫలితమురా తెలుసా పాట మీరు సైలెంట్ గా కూర్చున్నారేంటి పాడొచ్చు కదా ఆత్మార శుద్ధి నోకరికి కోణ కోణ కొరలేవి ఈ కోణ లాభం అయ్యో ఆత్మశుద్ధి లేకుండా ఎన్నెన్నెన్నో క్రియలు పనులు సిద్ధాంతాలు కట్లు ఏం చేసిన ప్రయోజనం ఏమైనా ఉందా అది రాత్రి అప్పుడు మానటికి బాబి దాకో అందుకే దేవుని బిడ్డ ఈ రోజు ఒక్కసారి ఆలోచించి చూడు యూదా కోవచ్చంది యూదా చెప్పినది అయ్యో విశ్వాసులు దేవుని బిడ్డలు ఇలాగే తయారయ్యారు ఎలా తయారయ్యారు ఆయన యొక్క త్రోవలో నడుచుచున్నారు అంటే దేవునికి డబ్బు ఇచ్చో ఏదో సరుకులు ఇచ్చేసో దేవునికి తృప్తి పరిచేద్దాం అనుకుంటున్నారు అలా జరగదమ్మా ముందు కుష్టం తీసుకో కుష్టం హల్లెలూయా హల్లెలూయా రాట్లే కుష్టానికి నయం చికిత్స చేసుకో తర్వాత ఇచ్చుకో ప్రథమ రేమై బోళి దవాప యశువు ముందు బలి అర్పించడానికి వచ్చేటప్పుడు ప్రథమ రే బోళి అర్పకరు అర్పణ కురువ వ్యక్తిరు ఈశ్వర సంతుష్ట అందుకే బలి అర్పించే ముందుగా ఇచ్చిన మనిషిని దేవుడు ఫస్ట్ చెక్కింగ్ చేస్తాడు సంతుష్ట అందులో దేవుడు ఏం మెచ్చుకోవాలి దుద్దరి రెండోది తుమర బోళి నీ బలి పైన ఆ బోళి కిమిది ఎవరిచి నీ బలి ఎటువంటిది అవ్వాలి సజీవం మొదటిది సజీవమైనది దుద్దరే పవిత్ర రెండోది పరిశుద్ధమైనది తృతీయరే మూడోది మేధో క్రొవ్వినది ఆ మేధరేక ఈశో గ్రాహ్యము ఈ క్రొవ్వు పైనే దేవుడు ఏం చేసేది మెచ్చుకునేది ఇష్టపడేది నచ్చుకునేది తీసుకునేది సతిపోయాక మందు కొరువా ప్రార్థన కొరువా అందుకే రాత్రి వేళ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏ అమర మోహన్ భాషకిచ్చారు భుజపరచకి మోహన్ భాష లేరు ఎవరన్నా గంగరాజ భాష అర్థమై అర్థమైందా లేదో నాకు తెలియదు గంగరాజ భాష గారికి అనిల్ భాష గారికి అర్థమైందా లేదా తెలియట్లేదు అయ్యే హల్లెలూయా
ఇలా కరెక్ట్గా మీరు ప్రైజ్ లోడ్ చెప్పలేదు, గట్టిగా వినలేదు, అందుకని అడుగుతున్నారు. మీ ప్రైజ్ లోడ్ వినిపించలేదు అందుకే అడిగాం. ప్రైజ్ లోడ్ హల్లెలూయా. ప్రార్థన కరువా. ప్రార్థన చేసి ముగించేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరం కళ్ళు మూసుకుందాం. ఏ అమానగర స్వర్గ సభిదాత మరో పవిత్రమ ధన్యవాదం. మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు. సమస్త బాయి బాణి వారికి సమస్త ఆశీర్వాద కరుందు. కూడి వచ్చిన సహోదర సహోదరులందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం సుడువ సమస్త ఆశీర్వాద. ఈ వాక్యాన్ని విన్న సర్గ సకల ప్రజలను ఆశీర్వదించండి దేవా. ప్రభు ఆవృతమానకు ఈశ్వర గారు హస్త సమర్పణ. మళ్ళా ఒకసారి మమ్మల్ని మేమే నీ చేతికి మేము సమర్పించుకుంటున్నామయ్యా. పవిత్ర జీవన జామన కృపపై సాధ్యకరు. మేము పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు మమ్మల్ని అందరిని కూడా సహాయపరచండి. ప్రార్థన సుంచో ధన్యవాద. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామమున మాగు వచ్చు పిత. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి. శుభ అనుగ్రహం.